నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన నిన్నటి మాందారాలు ధారావాహిక నుండి 7వ భాగాన్ని వినేద్దామండి. అమ్మ, మనం శనివారం నాడు చారులత వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాము. నాన్నను చెల్లయ్యని కూడా తీసుకుని భోజనానికి రమ్మనమని చెప్పింది. మన ఇంట్లో 4 రోజులు ఉన్నది కదా, పెద్దవాళ్ళుగా మీ ఇద్దరికీ ఆతిథ్యం ఇవ్వాలనేది ఆ అమ్మాయి కోరిక. ఉదయానికి వెళ్దామంటావా రాత్రికా? గురువారం నాడు సాయంత్రం శ్యామ్ ఆఫీస్ నుండి వస్తూనే చెప్పాడు తల్లికి. ఇప్పుడు దేనికి రా, చూద్దాంలే. వాళ్ళు ఈ మధ్యనే కదా ఈ ఊరు వచ్చింది. వాళ్ళు ఎప్పుడు వచ్చారని కాదు, మీరు అక్కడికి వెళ్ళటానికి ఇంకో కారణం కూడా ఉంది అన్నాడు తల్లినే తదేకంగా చూస్తూ. ఏమిటది? అతడి మాటలు వింటూ ఉంటే ఆమెకు గుండె గబగబలాడింది. తల ఉంచుకుని తల్లికి దగ్గరగా జరిగాడు. చారులతతో నా వివాహం జరిగేలా నువ్వే చూడాలి అంటూనే అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయాడు. అనుకున్నంత అయ్యింది. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే తన మనసులో లీలగా అనుమానం పొడచూపింది. తర్వాత ఆ అమ్మాయి వెనుక వెనకే వీడు తిరగటం, ఆ అమ్మాయి ఉండేది 4 రోజులే కదా అని తను పట్టించుకోలేదు. బదిలీ చేయించుకుని వచ్చి ఇప్పుడు పక్కనే తిష్ట వేసిందన్నమాట. చెర్రన కోపం వచ్చింది ఆమెకు. నీకేం చెప్పానరా, 4 ఇంట్లో అమ్మాయి అయితే ఒద్దికగా ఉంటుందన్నానా? ఇప్పుడు అంత హడావుడేంటి, మనకెక్కడ పిల్ల దొరకనట్టు. ముందు కార్త్యాయనికి పెళ్ళి కావాలి, అప్పటిదాకా నీ పెళ్ళి ఆలోచన పెట్టుకోదలుచుకోలేదు అంది. అమ్మా, నేను చెప్పేది వింటావా? నేను చేసుకోవాలనుకుంటున్నానే కానీ చేసుకుంటాను అనటం లేదు. వాళ్ళకి నేను నచ్చాలా లేదా? నువ్వు 4 ఇంట్లో పిల్లని తెచ్చుకోవాలనుకుంటున్నట్లే, వాళ్ళు ఒక్కడే పిల్లవాడున్న కుటుంబం నుంచి అల్లుడిని తెచ్చుకోవాలని అనుకుంటున్నారేమో తెలీదు. నీకిష్టం లేకుండా నేనే అమ్మాయిని చేసుకోనమ్మా. ముందు ఒకసారి వెళ్ళి ఆ ఇంటి పరిస్థితి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఆ అమ్మాయి మిమ్మల్ని తీసుకురమ్మన్నది కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందామని. చారులతకు నువ్వన్నా నాన్నన్నా ఎంత గౌరవం, అనునయిస్తున్నట్టుగా చెప్పాడు. కొన్ని పనులు కోపం వచ్చినా రెచ్చిపోతే సానుకూలం కావు. వాళ్ళ మాటలు ఏ మూల నుంచి వింటున్నదో పెద్ద కోడలు హాల్లోకి వస్తూనే, నేనే చెప్దామనుకుంటున్నాను అత్తయ్య, ఆ అమ్మాయి మా మరిదికి సరైన జోడి. ఇద్దరూ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు, ఆఫీస్కి కలిసి వెళ్ళొచ్చు. ఒకే క్యారియర్లో లంచ్ పట్టుకెళ్ళి ఎదురెదురుగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేసేయొచ్చు. ఆ గీత తనకెలాగో లేదు అనేది ఒక కోపం. తన కోరికలన్నీ మూగముద్దు మూగుడితో ఎట్లాగూ ఆ కంపులో తీరవు. అత్తగారి మీద మామగారి మీద కసి తీర్చుకునేందుకు ఈ వివాహం కలిసి వస్తే ముందు ముందు ఆయుధంగా పనికొస్తుంది. చాకులాంటి చారులత పెళ్లి తర్వాత 3 నిద్రలలోపే మొగుడి చేత ఇక్కడి నుంచి బిచ్చాణ ఎత్తే ఇస్తుంది. దాంతో తను మొగుడిని రెచ్చగొట్టి తన కోరిక తీర్చుకోవచ్చు. ఆ రాత్రి అంతా భోజనాలై పడుకున్న సమయంలో సుభద్రమ్మ భర్త మంచానికి కాస్త దగ్గరగా నేల మీద కూర్చుని చిన్నగా కొడుకు కోరిక చెప్పింది. ఏమిటంటే అంత తొందర? ఒక ఘేంకారం చేశాడు ఆయన తలను భార్య వైపుకు తిప్పి. తన మాటలు ఎవరు వింటారు అన్నట్టుగా ఇబ్బందిగా తల ఉంచుకుంది. తొందరని కాదు, 27 వచ్చింది, వాడీడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, గుణిగింది. ఏడ్చి మొత్తుకున్నా కార్త్యాయని పెళ్ళైతేనే కానీ అది అయ్యే పని కాదని చెప్పు నీ కొడుక్కి. వాడు ఇప్పుడే చేయమనటం లేదండి, ఆ అమ్మాయి మనకు నచ్చితే చెల్లెలు పెళ్ళైన తర్వాతే చేసుకుంటానంటున్నాడు. ఆయన ఇబ్బందిగా ఓ మూలుగు మూలిగాడు. ఇది వీడేడిపోయినా లేక ఇద్దరు ప్రేమలో పడ్డారా? అదేమో నాకు తెలియదు, మనల్ని వెళ్ళి ఒకసారి వాళ్ళ స్థితిగతులు చూసి మాట్లాడి రమ్మన్నాడు. మనకు నచ్చితేనే వాడు చేసుకుంటాడట, భర్తను అనునయిస్తున్నట్టుగా అంది. నేను రాను, నువ్వు వెళ్ళి నీ కొడుకు తరపున మంత్రాంగం చేస్తానంటే చేసుకో. ఆమె మాట్లాడకుండా భర్తనే చూస్తూ కూర్చుంది. మొన్న మన ఇంట్లో 4 వెండి వెళ్ళిన అమ్మాయేగా, నీ కోడళ్లలో ఏ కోడలికి దేవుడు ముందు దీపారాధన చేసే అలవాటు లేదు. మన తర్వాత ఈ ఇంట ఆ అమ్మాయి అన్న ఆనవత్తి నిలుపుతుందేమో కానీ నా కూతురులకే కాస్త అబ్బిందా అలవాటు. ఇక చెప్పేదేమి లేనట్లుగా మొహం అటుతిప్పుకు పడుకున్నాడు. ఆ మాటలకు కోపం వచ్చింది సుభద్రమ్మకు. మీకు నచ్చిన వాళ్ళు మీ కూతుళ్ళు, మీకు నచ్చని వాళ్ళు నా కొడుకులు కోడళ్ళు. విసురుగా లేచి తన మంచం మీదకు వెళ్ళి గొణుక్కుంటూ నేను దుప్పటి బిగించేసింది.
వెళ్ళటానికి ఒప్పుకున్నారుగా, రేపు శనివారమే వెళ్ళాలనే ఉంది, వీలు చూసుకుని ఎప్పుడో ఒకసారి వెళ్ళి వస్తే సరిపోతుంది అనుకుంది. ఈలోగా తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. శ్యామ్ వాళ్ళ అమ్మకు సూచించిన తర్వాత గంటకే చారులత తల్లి తండ్రితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు శ్యామ్ విషయం ఎత్తింది. శ్యామ్ సుందర్ గారు చాలా మంచివారమ్మా, చూసావుగా మామయ్య గారు పోయినప్పుడు ఎంత సాయం చేశారు. మన మాటల్లో అన్నారు మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. ఉలిక్కి పడ్డట్టుగా కూతురు వంక చూసింది వసుంధర. నువ్వేమన్నావు? నేనేమంటానమ్మా, మీకు అభిప్రాయం ఉంటే మీ పెద్దవాళ్ళని వచ్చి మా పెద్దవాళ్ళతో మాట్లాడమనండి, వాళ్ళకి అంగీకారం అయితే ఆలోచిద్దామని చెప్పాను. తృప్తిగా కూతుర్ని చూసింది. వాళ్ళ మాటలు విన్నా తండ్రి మాట్లాడలేదు. మీరు మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు మా స్నేహితురాలి ఇంట్లో 4 రోజులు ఉన్నానని చెప్పాను కదా, దాని అన్నయ్యే శ్యామ్ సుందర్ గారు. మర్చిపోయానే ఓ చెప్పటం, మీ చిక్కడపల్లి చుట్టం సురేషే మా స్నేహితురాలిని చేసుకుంటున్నది. ఎంగేజ్మెంట్ అప్పుడు మనల్ని పిలిచినా మామయ్య గారు పోవటంతో వెళ్ళలేకపోయాము. వాళ్ళ గురించి బాబాయ్ గారు పిన్ని గారు క్షుణ్ణంగా తెలుసుకున్నారట. శ్యామ్ సుందర్ గారు మా ఆఫీసులో పనిచేస్తూ ఉండటంతో పరిచయం ఉన్నా చెల్లెల స్నేహితురాళ్ళని తెలిసిన తర్వాత కాస్త చనువుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంకా తెలీదు సురేష్ మన చుట్టమని. వాళ్లను రేపు శనివారం మన ఇంటికి భోజనానికి రమ్మన్నాను, అప్పుడు చెప్దాంలే అంది చిన్నగా. నోరు తెరుచుకుని కూతురు మాటలు వింటున్నది వసుంధర. వాళ్ళు వచ్చినప్పుడు ఆ విషయం అడుగుతారేమో కానీ ఈలోగా మీరు ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. వాళ్ళు అడిగితేనే లే నువ్వు చెప్పాల్సింది, లేకపోతే మెదలకుండా ఊరుకో అంది అటు ఇటు కాకుండా. అంటే అతడికి నిర్ణయం చెప్పేశావా? కళ్ళు చికిలించి చూస్తూ అడిగింది కూతుర్ని. చెప్పాను కదమ్మా, మా అమ్మ నాన్న నిర్ణయం తీసుకోవాలి, నాదేమీ లేదని. మీ స్నేహితురాలింట్లో 10 మంది ఉంటారన్నావు కదూ? అవును, దానికి 3 అన్నయ్యలు 1 అక్కయ్య. అక్కయ్యకు అన్నయ్యలిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అక్క ఏమో బెంగళూరులో ఉంటుంది. నా స్నేహితురాలకి శ్యామ్ సుందర్ గారికి ఇంకా పెళ్ళి కావాల్సింది. అంత పెద్ద కొంపలో నువ్వెలా ఇముడతావే? నిన్ను నేను ఒకళ్ళు ఇద్దరు ఉన్న ఇంట్లోనే పడేస్తే సుఖపడతావని చూస్తూ ఉంటే, అందుకే మా నెల్లూరు పిండి చెప్పిన సంబంధం ఎంతో నచ్చి నీకు చెప్పింది అనుకోకుండా ఈ అవాంతరం రావడంతో అది కాస్త చేసరిపోయింది. అమ్మా, నీకు నేను స్పష్టంగా చెప్పాను, హైదరాబాద్ వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కాదు, మీరు వచ్చి నాతో ఉంటానంటే ఏ దేశానికైనా వెళ్తాను అంది. ఆమెకు తెలుసు అది జరిగే పని కాదని. అల్లుడి దగ్గర మేమెలా ఉంటామే? ఇప్పుడు చాలామంది పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్నారుగా. అవును, ఉంటున్నారు, అనుభవిస్తున్నారు. అందరిలా మీరు ఇబ్బందులు పట్టడం నాకు ఇష్టం లేదు. చూడు కమలం అత్తయ్య పరిస్థితి ఎలా అయ్యిందో. కొడుకు మోసం చేశాడు కాబట్టి అయ్యింది, అంతేగాని వాళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల కాలేదు. మీరేమిటండి మాట్లాడరు? కూతురు మాటలు వింటూ చిద్విలాసంగా నవ్వుకుంటూ కూర్చున్నారు అరుస్తున్నట్టుగా అంది భర్త వైపు చూస్తూ. అది అన్నదాంట్లోనూ పాయింట్ ఉంది. ఇన్నేళ్ళు మనంట పెరిగిన దానికి మనల్ని విస్మరించాలంటే బాధగా ఉండదా? అయితే దానికి పెళ్లి చేయకుండా మన దగ్గరే ఉంచుకుంటానంటారా? ఎవరైనా వింటే నవ్విపోతారు. అంత అన్యాయంగా మాట్లాడుకో సుందరా. పెళ్లి చేద్దాము, అత్తవారింటికి పంపిద్దాము. పెళ్లి చేశాం కదా అని మనం తరచూ చూడలేనంత దూరానికి పంపించడం మాత్రం ఏమంత సమంజసం అంటున్నాను. నాకు 4 ఇంట్లోనే ఉండాలనున్నదమ్మా. నీ కూతురు ఆ ఇళ్లల్లో చాకరి చేయాల్సి వస్తుందనే కానీ భయం? ఈ రోజుల్లో అంతగా ఎవ్వరూ కష్టపడటం లేదులే. వంట పని అంతా ఇంట్లో పెద్దవాళ్ళే చేస్తారు. అలా చేసేందుకు వీలు పడలేదా వంట మనిషిని పెట్టుకుంటారు కానీ కోడళ్లను ఉద్యోగాలు మానేసి చాకరీ చేయమనరు. ఒకవేళ అలా చాదస్తంగా ఎవరైనా చెప్పినా కోడళ్ళు వినరు. ఆ ఈ పైపై మెరమచ్చి మాటలు ఎందుకు? కానీ నిన్ను చూస్తూ ఉంటే నువ్వు అసలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతున్నావు అంది రోషంగా వసుంధర. అమ్మా, నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా? 25 మీరు నన్ను ఎంత ఆప్యాయంగా చూశారు. మీ భవిష్యత్ అంతా నేను అలా చూడాలనేదే నా తపన అంది. కూతురి మాటలకు ఆనందంతో వసుంధర కళ్ళు చెమర్చాయి. మీరు ఇంకోటి కూడా చేయాలమ్మా. నేను మా స్నేహితురాలింటికి వెళ్ళినప్పుడు ముంబై నుండి ఇక్కడికి ట్రైనింగ్కి వచ్చినట్టుగాను ఆ ట్రైనింగ్ కూడా శ్యామ్ సుందర్ గారి ఆఫీస్లోనేనని చెప్పాను. ఇప్పుడేమో ముంబై నుంచి ట్రాన్స్ఫర్ వచ్చినట్టుగా చెప్పి మన ఇంటికి ఆహ్వానించాను. మీరు కూడా అలాగే చెప్పండి అంది. చారులత తండ్రి పక్కపక్క నవ్వుతూ చేయి కడుక్కోటానికి లేచాడు. మా బుజ్జమ్మ తెలివే తెలివి అంటూ, మరే మీరే మెచ్చుకోవాలి మీ కూతుర్ని,
అసలు వాళ్ళతో అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అగత్యం ఏమొచ్చింది? ఇక్కడి నుంచే వచ్చానంటే రావద్దంటారా? అరుస్తున్నట్లుగా అంది వసుంధర. సుభద్రమ్మ అయితే ఆ శనివారం చారులత కోరినట్లుగా వాళ్ళింటికి వెళ్లకుండా కూతురు పెళ్ళయ్యేంతవరకు ఆ విషయాన్ని దాటయ్యానని అనుకుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు కాత్యాయని స్నానానికి వెళ్దామని అలమారిలో బట్టలు తీసుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. చేసింది అమెరికా నుంచి సురేష్. ఆ గదిలో ఇంకెవరూ లేకపోవటంతో గది తలుపు లోపల గడియ పెడుతూ ఫోన్ ఆన్ చేసింది. చెప్పండి, ఎలా ఉన్నారు అంది. అతడు అమెరికా వెళ్ళి అప్పటికే 4 రోజులైంది. దాదాపు రోజు ఏదో ఒక సమయంలో మాట్లాడుకుంటూ ఉండటంతో బాగా చనువు ఏర్పడింది. కాత్యా, ఒక చిన్న సమస్య వచ్చింది, నువ్వే దాన్ని పరిష్కరించాలి. ఏమైందండి? ఆత్రంగా అడిగింది. అమ్మకు 4 రోజుల నుండి జ్వరం వస్తున్నది, బ్లడ్ టెస్ట్ చేయిస్తే టైఫాయిడ్ అన్నారట. అయ్యో అంది కాత్యాయని. మందులు ఇస్తున్నారు, తగ్గిపోతుంది, కానీ ఆమెకు ఆసరాగా ఇంట్లో ఎవరూ లేరు. నేను అక్కడ ఉంటే సెలవు పెట్టి ఉండేవాణ్ణి. మా అక్కయ్య లేకపోవటమే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. అది అమ్మను వాళ్ళింటికే తీసుకెళ్లేది. మా బావగారి ఆయన పనిచేసే ఆసుపత్రిలో చేర్చి ట్రీట్ చేసేవారు. వాళ్ళ కుటుంబం అంతా ఎన్నాళ్ళుగానో ప్లాన్ చేసుకుని 4 రోజుల క్రితమే కేదార్నాథ్ వెళ్లారు. అక్కడి నుంచి వస్తూ ఢిల్లీ చూసుకుని 1 వారం తర్వాతే వచ్చేది చెప్పాడు. ఇంకా మీ బంధువులు ఎవరూ వచ్చి ఉండలేరా అత్తయ్య గారికి తగ్గిందాక? ఎప్పుడన్నా అవసరానికి మా పిన్ వచ్చేది, కానీ నిన్ననే వాళ్ళ అమ్మాయికి డెలివరీ అయ్యింది. ఇక మా అమ్మమ్మ మోకాళ్ళ నొప్పులతో సతమతమవుతున్నది, ఆమె పనులే చేసుకోలేకపోతున్నది. ఇక మా అత్తయ్య మావయ్య 4 రోజుల క్రితమే రామేశ్వరం వెళ్ళారు. మరిప్పుడు ఎలా అండి? అదే కాత్యా, నేను చెప్పేది నువ్వు వెళ్ళి ఉండగలుగుతావా అని. అక్కడికి నీ కాలేజీకి దగ్గరే, వంట చేయాల్సిన పనేమీ లేదు. మాకు తెలిసిన వంట మనిషి వచ్చి 2 పూటలకు ఒకేసారి ఉదయాన్నే వండిపెట్టి వెళ్తున్నదిట. అది కాదండి, పెళ్ళి కాకుండానే అత్తగారింటికి వెళ్ళటం అంటే మా వాళ్ళు ఒప్పుకుంటారా అని సంశయంగా అంది కాచయ్యని. అత్తయ్య గారితో కానీ మావయ్య గారితో కానీ నన్ను మాట్లాడమంటావా? నాకైతే మరొక దారి కనపడటం లేదు. నాన్న అక్కడే చాలా ఇబ్బంది పడుతున్నాడు. పోనీ మీ చెల్లెళ్ళు చారులతను అడగకపోయారా? అది వాళ్ళ పక్కింటి ఆంటీకి రాత్రి ఇళ్ళు తోడు పడుకుంటున్నదట. ఈ మధ్యనే ఆమె భర్త పోయాడు. అదేమిటి, వాళ్ళు ఈ మధ్యనే కదా ముంబై నుంచి వచ్చింది. అప్పుడే రాత్రిళ్ళు ఆమెకు సాయం పడుకున్నట్టు అంత స్నేహం ఏర్పడిందా? అడిగింది కాత్యాయని. ముంబై నుంచి రావటం ఏమిటి? చారులత మా అన్నయ్య స్నేహితుడి చెల్లెలట కదా. ముంబైలో వాళ్ళ ఆఫీసులో పనిచేస్తూ ఇక్కడ ఏదో ట్రైనింగ్ ఉందని చెప్పి మా ఇంట్లో 4 రోజులు ఉండి వెళ్ళింది. ఆ తర్వాతనే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది. మీరు అమెరికా వెళ్లే రోజున ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆ ఇద్దరు ఆ పరిచయం తోటే మాట్లాడుకున్నది చెప్పింది. సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాకేం తెలియదు అవన్నీ. వాళ్ళు వనస్థలిపురంలో సొంతింట్లోనే ఉంటున్నారు. మీ అన్నయ్య పనిచేస్తున్న కంపెనీలోనే అది పనిచేస్తున్నదని కొద్ది రోజుల క్రితమే నాకు తెలిసింది. అతని మాటలకు కాచ్చాయని ఉలిక్కిపడింది. 2 నిమిషాల తర్వాత సురేష్, అవన్నీ తర్వాత తెలుసుకుందాం, కానీ ఇప్పుడు నువ్వేమి అడగబోకు. ఎందుకు అలా చేసిందో మరి, మీ అన్నయ్యకు తెలియకుండా జరిగుండదులే. కాత్యాయనికి నోరు పెగలలేదు. ఆ అమ్మాయికి అంత నాటకం ఆడాల్సిన అవసరమేంటో అర్థం కాలేదు. అన్నయ్య ఆ అమ్మాయి ప్రేమలో పడలేదు కదా. ఆ అనుమానం రాగానే ముఖమంతా ఎర్రగా కందినట్లయింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు మా ఇంటికి వెళ్ళి ఉండటంలో తప్పేమీ లేదు కాత్య, ఆలోచించు, మళ్ళా ఇంకొక గంటకి ఫోన్ చేస్తాను అన్నాడు. ముందు చారులతతో మాట్లాడాలనిపించింది కాత్యాయనికి. ఆమెను వెళ్ళమంటే ఏం చెప్తుందో చూడాలి. దాంతో ఆమె తనింటికి ముంబై నుండి వచ్చినట్లుగా చెప్పిన మిస్టరీ కూడా విడిపోతుంది. వెంటనే చారులతకు ఫోన్ చేసి సురేష్ తల్లి విషయం చెప్పింది. ఆమె కోడలుగా నువ్వు వెళ్ళు కాత్య. నేను దేనికి? వాడు ఫోన్ చేస్తే నా ఇబ్బంది ఏమిటో చెప్పాను అంది చారులత. పెళ్ళైతేనే కోడల్ని, నాకింకా ఆ హోదా రాలేదు కదా అంది కాస్త ఎగతాళిగా కాచయ్యని. ఏం పర్వాలేదు, నేనొచ్చి మీ ఇంట్లో 4 రోజులు ఉండలా, తప్పే ఉంది అంది చారులత. నువ్వంటే ముంబై నుంచి మా అన్నయ్య స్నేహితుడు చెప్పడంతో వచ్చావు అన్నది నవ్వేస్తూ. గడ్ది గుడ్డేం కాదు, నేను ముంబై నుంచి ఏమీ రాలేదు. మా అమ్మ నాన్న ఊరికి వెళ్తే వనస్థలిపురం నుంచే వచ్చాను. మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా అంది పెద్దగా నవ్వుతూ. చారులత మాటలకు అవాక్కయ్యింది కాచాయని.
నా కాబోయే అత్తగారింట్లోని మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామని, పెళ్ళైతే మీ ఇంట్లో నేను సుఖంగా ఉండగలుగుతానో లేదో అంచనా వేసుకోవాలని. ఈ నిజాన్ని నీకు నా మరదలుగా ఇప్పుడు చెప్తున్నాను. మీ ఇంట్లో అందరికీ మీ అన్నయ్య నేను కలిసి తర్వాత ఏదో చెప్పుకుంటానులే కానీ నువ్వు తొందరపడి మాత్రం ముందు బయట పెట్టబోకు అంది. దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది కాచాయిని ఆమె మాటలకు. ఎంత ధైర్యం అనుకుంది. నోరు పెగల్చుకుని అడిగింది, అయితే ఇంతకీ నన్నేం చేయమంటావు? శుభ్రంగా వెళ్ళి అత్తగారికి సేవ చెయ్యి. నీకు మా అన్నయ్య చెప్పాడో లేదో, మా పిన్ని ఎంఏ చదివి పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళు ఓ కాలేజీలో లెక్చరర్గా చేసింది. నువ్వు బీఈడి చేస్తున్నావని, తర్వాత ఎంఈడి పిహెచ్డి చేద్దామనుకుంటున్నావని తెలిసి ఎంతగానో సంతోషించింది. తను డాక్టరేట్ చేయాలని కోరుకున్నదట, కానీ మా అన్నయ్యను తీర్చిదిద్దడం కోసం అలాంటి ఆలోచనలన్నింటికీ స్వస్తి చెప్పి ఉద్యోగం మానేసి వాడి ఆలనా పాలనా చూసింది. అందుచేత నీ చేత ఎట్టి పరిస్థితుల్లోనూ పిహెచ్డి చేయించాలనే పట్టుదల మీద ఉంది. నీ మనసులోని కోరిక తీరటానికి ఆ ఇంట ఆమె సహకారం ఎంతగానో లభిస్తుంది. ఇదిగో మా అమ్మ పిలుస్తోంది, ఫోన్ పెట్టేస్తున్నా. అమ్మను అడిగే ముందు చిన్న అన్నయ్యను సంప్రదించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అనుకుంది కాచయ్యని. అమ్మ, నాకు కాలేజీ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. మా లెక్చరర్ ఒక ఆయన రిజైన్ చేసి వచ్చే వారం వెళ్ళిపోతున్నారట. ఆయన వెళ్లేలోగా పోర్షన్ అంతా స్పెషల్ క్లాసుల్లో పూర్తి చేస్తారట. ఉదయం 9 గంటలకి కాలేజీకి వెళ్ళి సాయంత్రం 6 గంటల దాకా ఉండాలి, కార్తీ ఆయన తల్లికి చెప్పింది. పొద్దున్నే లేచి అంత దూరం వెళ్ళటం, పొద్దుపోయిన తర్వాత ఇంటికి రావటం ఇబ్బంది కదే అంది సుభద్రమ్మ. తప్పదమ్మా, చిన్నన్నయ్యతో చెప్తే ఉదయాన తను 1 గంట ముందు బయలుదేరి నన్ను కాలేజీ దగ్గర దించి ఆఫీస్కి వెళ్తానన్నాడు. సాయంత్రం ఆఫీసు నుండి వస్తువు తనే తీసుకొస్తానన్నాడు. ఈ క్లాసులు మహా అయితే 4-5 రోజులు ఉంటాయేమో చెప్పింది కాత్యాయని. సురేష్ ఫోన్ చేసిన విషయం శ్యామ్తో చెప్తే, అవును నాకు చేశాడు, చారులతతో మాట్లాడాను. కాలేజీకి వెళ్ళాలంటూ నిన్ను పెందలాడే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళమంది. సాయంత్రం ఆఫీసు నుంచి ఇద్దరం అక్కడికి వచ్చి ఆమెను దించి నేను ఇంటికి తీసుకొస్తాను. రాత్రిళ్ళు చారులత ఉంటుంది. మీ అత్తగారికి తగ్గిందాక కాలేజీ ఎగ్గొట్టి వాళ్ళింట్లోనే చదువుకో అన్నాడు. చారులత పక్కింట ఆంటీకి తోడు పొడుకోవాలి, తనకు వీలు కాదని చెప్పిందట కదా మీ బావగారికి అడిగింది కాచయ్యని. చెప్పింది కానీ తప్పని పరిస్థితి అవటంతో అక్కడ వాళ్ళ అమ్మను పడుకోమని తను వస్తానన్నది. అన్నయ్యకు చారులత ముంబై నుంచి రాలేదని తెలుసన్నమాట. విమానాశ్రయంలో వాళ్ళ ఈకులింపులు చూసింది కదా తను. మరొక మార్గం తోచక అన్నయ్య సలహాను అంగీకరించింది కాత్యాయిని. సోమవారం ఉదయాన్నే శ్యామ్తో బయలుదేరి చిక్కడపల్లికి వెళ్ళింది. క్రితం సాయంత్రమే వచ్చిన చారులత వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆఫీస్కు వెళ్ళటానికి తయారుగా కూర్చుంది. అత్తగారింట్లో మొట్టమొదటిసారిగా కాలు పెడుతూ ఉంటే తెలియని ఉద్విగ్నత, శరీరంలో సన్నని వణుకు. కార్త్యాయనని చూస్తూనే చారులత ఎదురొచ్చి చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ, చక్కటి పాటలు పాడి మీ అత్తగారి త్వరగా కోలుకునేలా చూడు, వాళ్ళ ఆత్మీయతే నీ జీవితాన్ని సుఖమయం చేసేది నవ్వుతూ చెప్పింది కొత్త ప్రదేశంలో ధైర్యం కలిగిస్తున్నట్లుగా. మొట్టమొదట కనపడ్డ మామగారి కాళ్లకు దండం పెడుతూ ఉంటే, గుడ్, మా బాబాయ్ అంత సాత్వికులు అరుదుగా ఉంటారు, పిన్నైతే నిన్ను డాక్టర్ కాత్యాయనిగా చూడాలనే కంకణం కట్టుకుంది అంటూ కాత్యాయనని ఆమె పడుకుని ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. పెళ్లి చూపులు అప్పుడు చూసింది కాబట్టి కాత్యాయన చిరునవ్వుతో దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళకు నమస్కరించింది. కోడలు కాకుండానే నీ చేత సేవలు చేయించుకోవాలంటే నాకు చాలా సిగ్గుగా ఉన్నదమ్మా. మీ మామగారిక ఇంట్లో ఒక్క పని తెలియదు, చేత కాదు. సురేష్ ఏమో ఫోన్ల మీద ఫోన్లు, కార్త్యాయని మన మనిషి ముఖమాట పడకుండా సాయం తీసుకోమంటాడు అంది. నిజమే కదా, పెళ్ళి కాకముందే సమర్థిస్తున్నావంటే వాడు నీ సాహచర్యంలో ఎంతగానో సుఖపడతాడమ్మా. గుండె ఆనందంతో నిండగా మనస్ఫూర్తిగా అన్నదామే. ఉన్న 4 రోజుల్లోనే కార్త్యాయని ఆ ఇంటి మనిషిలా మారిపోయింది. అత్తయ్య మామయ్య అంటూ వాళ్లతో విడదీయలేని బంధం ఏర్పరచుకుంది. ఆ సంతోషంలో 1 వారం రోజుల్లోనే ఆమె కోలుకోవటంతో స్పెషల్ క్లాసులు అయిపోయాయి అంటూ అన్నయ్యతో ఉదయాన్నే బయలుదేరటం మానుకుంది కాచయ్యని. చివరి రోజున అత్తగారు కోడలికి చీర తెప్పించి పెడదామనుకున్నది కానీ చారులత ఇప్పుడొద్దు పిన్ని, కాత్యాయని ఇక్కడికి వస్తున్నట్లుగా వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, నువ్వు చీరలు జాకెట్లు పెట్టి ఆ అమ్మాయిని ఇరకాటంలో పడేవోకు అని వారించింది.
పరబ్రహ్మ రెండో కొడుకు రాజశేఖర్ ఇంట్లో అందరూ భోజనాలు చేసే సమయానికి సామాన్యంగా ఉండడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచి ఊపిలో ఉండటంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు కాస్త తీరిగ్గా ఉండటంతో పెందలాడే వచ్చి అందరితో పాటు భోజనం చేసి అలవాటుగా ఆరుబయట మంచం మీద పడుకున్న తండ్రి పక్కన కుర్చీలాక్కుని కూర్చున్నాడు. ఏమిటి కొట్టొచ్చినట్టే అడిగాడు ఆయన. నాకు ఒక ఆలోచన వచ్చిందండి, ఇంతకుముందు ఒకసారి మీతో అన్నాను కూడా, మన ఇంటికి చుట్టూ ఖాళీ స్థలం చాలా ఉంది, అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అంతా మేము ఐదుగురం, మీరు అంగీకరిస్తే అందరికీ తలా ఒక త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేలా ఇంటిని మారిస్తే బాగుంటుందనిపిస్తుంది అన్నాడు. నేను బ్రతికుండగానే నేను కట్టించిన ఇంటిని పడగొట్టాలని చూస్తున్నారా, వీల్లేదు అరుస్తున్నట్టుగా అన్నాడు పరబ్రహ్మం. ఆయన అరుపులు ఇంట్లో అందరికీ అలవాటి. ఆయన దగ్గర అనుకున్నది సాధించాలి అంటే వాటిని పట్టించుకోకూడదు. అలా ఎందుకు అనుకుంటారు నాన్నగారు? మారుతున్న రోజులతో పాటు మనము మన ఇంటిని ఆధునికంగా మార్చుకుందామని. ఎన్ని మార్పులు చేసినా ఇల్లు మీదే. బెంగళూరులో ఉన్న అక్కయ్యకు, పెళ్లి కాబోతున్న కాత్యాయనికి చెరక వాటాయిస్తే మీ సంతానమంతా ఒకే చోట ఉన్న తృప్తి మీకు ఉంటుంది. దాని మీద ఇంకొక రెండు అంతస్తులు వేసి అమ్మేశామా, చేతి డబ్బు పెట్టకుండా తలా ఒక అపార్ట్మెంట్ ఉచితంగా వచ్చినట్టే చెప్పాడు. అంటే డబ్బు కోసం ముక్కు మొహం తెలియని వాళ్ళని నెత్తిని పెట్టుకుంటావా? వద్దనుకుంటే వద్దు, అందరం సంపాదిస్తూనే ఉన్నాం కదా, బావగారులను కూడా సంప్రదించి ఆ ఖర్చేద మనమే పెట్టుకుందాము అసహనంగా అన్నాడు చిన్న కొడుకు. కొడుకు మాటలకు ఆయన గొంతులో ఊపు తగ్గింది. ముందు పెళ్ళిళ్ళు అవ్వాలి. ఆయన ఇక మాట్లాడేదేమీ లేనట్టుగా అటు తిరిగి పడుకున్నాడు. శనివారం ఉదయం 9 గంటలకల్లా కారులో బయలుదేరాడు శ్యామసుందర్ తల్లిని తీసుకుని చారులత ఇంటికి. సుభద్రమ్మ సామాన్యంగా ఎక్కడికి వెళ్ళదు, అతడు ఒత్తిడి చేస్తూ ఉండటంతో తప్పక బయలుదేరింది. కారులో కొడుకు పక్కనే కూర్చున్నది. కాత్యాయిని చదువుకోవాలి రానన్నది. ఆమె భయం ఆమెది. తను కాబోయే అత్తగారింట్లో కాలేజీ ఎగ్గొట్టి ఉన్నానని, తల్లి ముందు చారులత ఎక్కడ నోరు జారుతుందోనని. కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత, నువ్వు చారులతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా సూటిగా అడిగేసింది. కానీ నాకు నా చిన్న కోడలు నీ వదినలాగానే ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే బాగుంటుందనిపిస్తోంది అంది. అమ్మ లక్షలు పోసి అంత చదువులు చదవటం దేనికట అన్నాడు శ్యామ్. మీ పెద్ద వదిన చదువుకోలేదా, ఉద్యోగం చేస్తున్నదా, పిల్లల్ని చదివించి వృద్ధులోకి తెచ్చుకుంటోంది. అమ్మా అవి పూర్వకాలపు ఆలోచనలమ్మా, ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలెవరు అత్తగారులకు సేవలు, ఇంట్లో వంటలు చేసుకుంటూ కూర్చోవటం లేదు విసురుగా అన్నాడు. మాకు సేవలు చేయాలని అనటం లేదురా, మొగుడికైనా ఇంత వండి పెడతారా అని ఎగతాళిగా అంది. ఇద్దరు కలిసి వండుకుంటారు, అంత టైం లేకపోతే హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు అన్నాడు. హవ్వా, చదువుకున్న పెళ్ళామైతే మొగుడు వంట చేయాలన్నమాట, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవటంలో తప్పే ఉన్నదమ్మా, ఇద్దరూ తినటం లేదా నవ్వుతూ అన్నాడు శ్యామ్. అరే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, వాళ్ళకు ఒక్కతే కూతురైతే అతి గారాభంగా పెరుగుంటుంది మనకు వద్దురా అని. అలాంటి పిల్లతో మొగుడికి ఇబ్బందులు తప్ప సుఖం ఉండదు. కానీ చారులత అలాంటి పిల్ల కాదమ్మా. మరి ఎలాంటి పిల్లయో, కోపంగా గొంతు పెంచింది. పుట్టింట ఎంత గారాభంగా పెరిగినా 4 ఇంటికే కోడలుగా వెళ్ళాలని అనుకుంటున్నది. ఎందుకు, అందరి మీద స్వారీ చెయ్యొచ్చానా? నువ్వు అట్లా పెడర్థాలు తీయబోకమ్మా. ఆ అమ్మాయి మన ఇంట్లో ఉన్న 4 ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో, అక్కడ పరిస్థితులు ఏమిటో, ఆ ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో అవగాహన చేసుకుంది. ఆమె కొడుకునే చూస్తున్నది మాటలు వింటూ. ఆ అమ్మాయికి మన కుటుంబం ఎంతగానో నచ్చిందమ్మా, అందుకే మన ఇంట్లో కాలు పెట్టడానికి ఒబలాట పడుతున్నది. కారు డ్రైవ్ చేస్తున్న అతడు రోడ్డు మీదకే చూస్తూ చెప్పాడు. ఆ అమ్మాయి మీ కంపెనీలోనే పనిచేస్తున్నదంటివి కదా, ముంబైలో ఉండగానే పరిచయమా? శ్యామ్ సుందర్ పక్కపక్కా నవ్వాడు. అమ్మా నిజంగా అమ్మాయి ముంబై నుంచి రాలేదమ్మా, ఇక్కడ వనస్థలిపురం నుంచే వచ్చింది, చదివింది కూడా ఇక్కడే. ఉమ్మడి కుటుంబంలో తను ఉండగలదో లేదో తెలుసుకోవటానికి మన ఇంటికి వచ్చింది. ఊపిరి ఆగిపోయినట్లుగా బీగుసుకుపోయింది సుభద్రమ్మ మాటలు వింటూ. ఏంటి అది, నీ సలహాయేనా లేక ఆ అమ్మాయికి పుట్టిందా ఈ ఆలోచన? మన ఇంటికి రావాలంటే ఏదో కారణం ఉండాలి కదమ్మా,
ఎందుకు వస్తున్నదో తెలిస్తే మీరు ఊరుకుంటారా? చీవాట్లు పెట్టి తరిమేస్తారు. ఇంతమందిలో ఉండటానికి ఇబ్బంది పడితే అసలు ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చేది కాదు అన్నాడు. తెచ్చేది కాదని ఎందుకంటావు? నీ మీద మోజుతో పెళ్లి చేసుకుని వెంటనే వేరే కాపురం పెట్టేదేమో. మేము ఎంతగా నచ్చామని చెప్పినా ఆవిడగారు ఆ పని చేయకుండా ఉండదు కసిగా అన్నది సుభద్రమ్మ. ఆమె కొత్త కొత్తలాడిపోతున్నది కొడుకు మీద కోపంతో. వేధవేషాలు. నిన్న మాటల్లో ఇంకో విషయం కూడా చెప్పింది అన్నాడు. ఉలిక్కి పడ్డట్టుగా కొడుకు మొహంలోకి చూసింది. వీడు తన కొంప మీదకి ఇంకేం తెస్తున్నాడో అన్నట్టుగా. మన కాబోయే బావగారు వాళ్ళకి చాలా దగ్గర బంధువులట, వరుసకు అన్నయ్య అవుతాడట. ఆమె నోటి మీద చేతిని పెట్టుకుంది. తనకు తెలియకుండానే ఆ ఇంట పెద్ద గూడుపుఠాన్ని జరుగుతున్నట్లే అనిపించింది ఆమెకు కొడుకు మాటలు వింటూ ఉంటే. మరి ముందే ఎందుకు చెప్పలేదుట, మరీ అంత దగ్గర బంధువు అయ్యుండి అడిగింది విసురుగా. సందర్భం రాక నిశ్చయితాంబూలాలప్పుడు మన ఇంటికి తమని రమ్మన్నారట, కానీ వాళ్ళింట్లో ఏదో ఇబ్బంది ఉండటంతో రాలేకపోయారట. ఉన్నట్లుండి ఏదో సంశయం సుభద్రమ్మను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. తాము చాలా రోజుల క్రితమే నిశ్చయితాంబూలాలు పుచ్చుకున్న ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు తను వాళ్ళింటికి వచ్చే ముందు వాళ్ళు తన బంధువులంటూ చెప్పింది అంటే ఆ అమ్మాయిని గనక తమ ఇంటికి కోడలుగా తెచ్చుకోకపోతే తాంబూలాలు పుచ్చుకున్న కాత్యాయని పెళ్ళిని ఆపేయిస్తానని బెదిరించటమా? అసలు ఇలాంటి పితలాటకాలు వస్తాయనే తాంబూలాలు పుచ్చుకున్న వెంటనే పెళ్లి చేసేస్తారు ఎవరైనా. అక్కడికి తను చెప్తూనే ఉన్నది పెళ్ళెప్పుడో చేస్తున్నప్పుడు తాంబూలాలకు అంత తొందర ఏమిటి అంటూ. అయినా మొగుడు తన మాట వింటేనా? తను చెప్పేదే వేదం అన్నట్టుగా ఆయనకు తోచిందే చేయటం. రేపు ఈ అమ్మాయి తమని ఇలాంటి ఇరకాటంలో పెట్టేస్తే ఎంత నామర్దా? డీలా పడిపోయింది సుభద్రమ్మ. శ్యామ్ కూడా మాటలాపేశాడు వనస్థలిపురం వచ్చేదాకా. కారును ఆ కారుని నీకు తిప్పుతున్నప్పుడు, అమ్మ వాళ్ళు గనక ఈ విషయం ఎత్తితే నీ అంగీకారం చెప్పేసయ్యి చెప్పాడు తల్లితో. ఏ విషయం ఎత్తితే? కంగారుగా అంది పిచ్చి పిచ్చి ఆలోచనలతో మెదడంతా ముద్దుబారినట్లు అవ్వగా ఆమె. చారులతని నీ కోడలుగా చేసుకోవటానికి అన్నాడు. ఆమె ముఖాన్ని కందగడ్డలాగా చేసుకుని ఒక మూలుగు మూలిగింది. వీళ్ళు ఇప్పటికే నిర్ణయం తీసుకుని ముందు చెప్పకపోతే తాను ఎక్కడ ఏడుస్తానోనని ఇక్కడికి తీసుకొస్తున్నాడన్నమాట. రోడ్ల మీద పడి ఇప్పటికే ఇద్దరు కలిసి తిరుగుతున్నారేమో. తెలిసిన వాళ్ళ కళ్ళల్లో పడితే ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది. తల్లి మాట్లాడకపోవటంతో చారులత వాళ్ళ ఇంటికి కొద్ది నిమిషాల్లో వస్తామనగా, అమ్మా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిది మన కులమే మన శాఖే, గోత్రము కలవలేదు, అభ్యంతరం చెప్పడానికి కారణం ఏమీ లేదు అన్నాడు కాస్తంత గొంతు తగ్గించి. మీరు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కులాంతరమైనా మతాంతరమైనా చేసేదే ఉందిరా? ఒక ఏడుపు ఏడ్చి ఊరుకోవటం తప్ప, రోషంగా అన్నదామె. మీ పెదనాన్న కొడుకు మరొక కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి పెద్దలు అంగీకరించకపోతే ఏం చేశాడు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. మొదట్లో చీ మా ఇంట ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోమ్మని వాళ్ళు, సంవత్సరం తిరిగేలోపే ఆ అమ్మాయికి వంటింటి పెత్తనం అంతా అప్పచెప్పేశారు, మర్చిపోయావా అన్నాడు నవ్వుతూ. ఆమెకు గుండె మండిపోయింది ఆ విషయం గుర్తు చేయటంతో. ఇప్పుడు పిల్లలు అలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్న తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారమ్మా నలుగురికి అన్నాడు. అంటే తన కొడుకు ఆ అమ్మాయి కలిసి తన కుటుంబం మీద రెండు బాణాలు సంధించారన్నమాట. మొదటిది వాళ్ళ మాట వినకపోతే రిజిస్టర్ ఆఫీస్లోనైనా పెళ్లి చేసుకుంటామని, రెండవది కాత్యాయనికి ఆ పిల్లవాడితో పెళ్లి కాకుండా చేస్తామని. కొడుకు వంక అసహ్యంగా చూసింది సుభద్రమ్మ. 7వ భాగం సమాప్తం. ఈ ధారావాహిక ముగింపును 8వ భాగంలో వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.